తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమై నెల రోజులు సాగనున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో వాలంటీర్లు, గృహ సారథులు, వైసీపీ నాయకులు కలిసి ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రతి ఇంటిని సందర్శించి అర్హత ఉన్న టెక్నికల్ సమస్యల వల్ల ఏ పేదవాడికైనా లబ్ధి చేకూరని పక్షంలో తక్షణమే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు సచివాలయాల్లో సమస్యను పరిష్కరించేలా చూడాలని, రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సాహసోపేతమైన నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చే విధ ఉద్దేశంతోనే ఏర్పాటు చేసిన ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ సమస్యల పరిష్కార దిశగా వాలంటీర్లు అడుగులు వేయాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ సూచించారు. మండలంలోనూ కూడా రెండు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ముందుగా వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఏమేమి ఉన్నాయో, పెండింగ్ ఉన్నాయో నోట్ చేసుకుని వాళ్ళకు కూడా ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారంగా పలానా తారీఖు పలానా చోటకు రమ్మని వాళ్ళు చెప్తే ఈ లబ్ధిదారులు అక్కడికి వెళితే ఈ లోపల వాళ్ళందరూ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కార్డు స్పిట్టింగ్ కానీ లేదంటే సాధికారిక సర్వేలు కానీ గతంలో ఎప్పుడో జరిగినాయి. అవన్నీ కూడా కొంతమంది ఒకే కార్డులో ఉండటంతో పెన్షన్ విషయంలో కానీ లేదంటే పిల్లలు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే తల్లిదండ్రులకు మరి సంక్షేమ కార్యక్రమాలు అందకపోవడం కానీ జరుగుతుంది. అటువంటి వారు ఎవరైతే మరి వివాహం అయిందో వారిని స్ప్లిట్ చేయడం, స్ప్లిట్ చేయడంతో అర్హత ఉన్న ప్రతి వారికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే ఎవరికైనా చాలా దమ్ము ధైర్యం కావాలి. కారణం మరి గతంలో చూసాం, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే వాళ్ళ మన పార్టీ వాళ్ళ మన జెండా పట్టుకున్నారా, మన బంధువులా అని చూసేవారు. ఆ రకంగా కాకుండా ప్రతి వారికి కూడా అర్హత ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందుగురించే ప్రతి ఇంటికి కూడా గడప గడపకు మీద తెలియనప్పుడు కూడా ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టి మీకు ఈ సంక్షేమ కార్యక్రమాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎవరూ కూడా మారు మాట్లాడలేకపోతున్నారు. గతంలో వాళ్ళు ఎవరూ కూడా తెలుగుదేశం హయాంలో అయితే ఎవరూ కూడా ప్రతి ఇంటికి ఈ రకంగా తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇది చేసామనే ధైర్యం ఎప్పుడు